హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను కొన్ని ఎంబ్రాయిడరీ చేసుకున్న కొన్ని పిల్లో కవర్స్, కొన్ని బెడ్షీట్, ఒక శారీ ఇవి మీకు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అవి ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇంత సాటిన్ ఎంబ్రాయిడరీ, సాటిన్ వర్క్, కాడకుట్టు, గొలుసు కుట్టుతోటి చేసిందండి ఇదంతాను. ఇవన్నీ నేను లాంగ్ బ్యాక్ చేసినవి. ఇవన్నీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినాక మీతో షేర్ చేసుకుందామని ఇలా చూపిస్తున్నాను. ఇది కూడా అంతేనండి. ఇది కూడా సాటిన్ వర్క్, కాడకుట్టు అంతాను. ఫిష్ బోన్ స్టిచ్ అండి ఇదంతాను. చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్. ఇది కూడా సెంటర్ టేబుల్ క్లాత్ అండి. ఇది క్లాత్ ఇలా సైడ్స్ ఇలా అంతా స్టిచ్ చేసుకొని ఒక సైడ్కి ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా అంతా సాటిన్ స్టిచ్, కంప్లీట్ సాటిన్ స్టిచ్ అండి. కాడకుట్టు కొంచెమే ఉన్నది. ఇది కూడా చేసి చాలా రోజులు లేదండి. ఇది కూడా ఒక సెంటర్ టేబుల్ క్లాత్ అండి. ఇది కూడాను ఇది కూడా చేసి చాలా రోజులు అయిపోయింది. పెయింటింగ్ విత్ కాడకుట్టు అంతాను. ఏదన్నా ఓన్గా డిజైన్ చేసుకొని వేసిందండి ఇది. అన్నీ యాంకర్ థ్రెడ్స్ తోటి స్టిచ్ చేసింది. ఈ డిజైన్ కూడా కంప్లీట్ కాడకుట్టుతో చేసి కుట్టానండి. ఇది సైడ్స్ ఉన్న కుట్టింది. ఇది ఒక వైట్ బెడ్షీట్ అండి. ఇది కూడా కంప్లీట్గా దాంతో సాటింగ్ వర్క్ మొత్తం అంతాను. ఇది టెసర్ సిల్క్ శారీ అండి. ఇది శారీ మీద ఇది సిల్క్ థ్రెడ్స్ తోటి కాడకుట్టు, ఫిష్ బోన్ స్టిచ్, ఇదంతా సాటిన్ స్టిచ్, డిఫరెంట్ స్టిచ్చింగ్ స్టిచ్చెస్ తోటి చేశాను ఇదంతాను. ఇది పళ్ళుకి అండి. పళ్ళుకి 2 ఫ్లవర్స్ వచ్చినాయి. శారీ అంతా సెంటర్లో ఇలా ఫ్లవర్స్, చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను.
ఇది సోఫా బ్యాక్ కవర్ అండి. ఇది బ్యాక్ కవర్ మీద ఇలా స్టిచ్ చేశాను ఇలా డిజైన్. చాలా రోజుల క్రితం నేను వర్క్ చేసుకున్నవన్నీ, ఎంబ్రాయిడరీ అంటే నాకు చాలా ఇష్టము, ఇప్పటికీ ఏదో ఒకటి కుడుతూనే ఉంటాను. ఈ వీడియో ఇలా మీతో షేర్ చేసుకుందామని, ఇవన్నీ ఇప్పుడు కుట్టినవైనా కానీ మీకు ఇప్పుడు చూపిద్దామని అనుకున్నాను. ఇవన్నీ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.